హలో ఆల్, దిస్ ఈజ్ అన్నపూర్ణ. వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ అందరి ముందుకే వచ్చేసాను. అదేంటంటే బిఎంసీ. బిఎంసీ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూడండి. అన్నిటికంటే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్గా ప్రెగ్నెన్సీ తర్వాత ఆల్మోస్ట్ లేడీస్ అందరూ కొన్ని కొన్ని చేంజెస్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది కదండి. అలాగే నా డెలివరీ తర్వాత నేను కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేశాను. దాంట్లో మెయిన్గా బ్యాక్ పెయిన్ అనేది, నా డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది నాకు బాగా ఎక్కువగా ఉండింది. చిన్న చిన్న పనులు చేసిన తర్వాత కూడా నాకు బాగా ఎక్కువ బ్యాక్ పెయిన్ రావడం అనేది మెయిన్గా నేను ఫేస్ చేసిన ఛాలెంజ్. ఆ తర్వాత అందరూ లేడీస్ లాగే మన పాత అవుట్ఫిట్స్ ఏవి మనకి సరిపోవు. అండ్ ఇంకా చెప్పాలంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది. వెయిట్ లాస్ అవ్వడమే ఒక పెద్ద టాస్క్ కింద అయిపోతుంది మనకి. అండ్ పిగ్మెంటేషన్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ ఐ హ్యావ్ ఫేస్డ్. ఇవన్నీ ఛాలెంజెస్ నా ముందర ఉండేటప్పటికీ ఎలాగా ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి ఏంటి అని నేను చాలా ఆలోచించి ఒకసారి నా గైనిక్నే సజెషన్ తీసుకుందామా అని చెప్పేసి నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో మా డాక్టర్ చెప్పింది ఏంటంటే అండి, మెయిన్గా ఈ వెయిట్ లాస్ కానీ అండ్ బ్యాక్ పెయిన్ కానీ ఎలాంటి మెడికేషన్స్ అయితే ఏం అవసరం లేదు. జస్ట్ సమ్ డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం అండ్ మెయిన్గా డే టు డే లైఫ్లో కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ఇంక్లూడ్ చేసుకో అని చెప్పేసి మెయిన్గా చెప్పారు. అవన్నీ చేసుకుంటే మోస్ట్లీ నీకు బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది అని చెప్పారు. సో నేను ఏ ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి, మెయిన్లీ నేను బ్యాక్ పెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేశానండి. బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ అవడానికి అసలు ఏ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అవి మనం చేస్తే కనుక కొంచెం రిలీఫ్ అవుతాం. వెయిట్ లాస్ కూడా ఓకే, ఎక్సర్సైజెస్ డైట్ చేంజెస్ అవన్నీ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది అవుతాం. సో మెయిన్ నాకు బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ అవ్వాలి అని చెప్పేసి నేను కొన్ని స్టడీ చేశాను. దాంట్లో కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ నేను చేయడం వల్ల వన్ మంత్ నుండి నేను ఈ డైట్ చేంజెస్ అండ్ ఈ ఎక్సర్సైజెస్ అవి చేయడం వల్ల కొంతవరకు నేనైతే రిలీఫ్ పొందాను. యాక్చువల్గా ఇవన్నిటినీ నేను ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నాను. ఇవన్నిటినీ నేను ఎలాగైనా ఓవర్కమ్ చేయాలి, ఈ మెయిన్ బ్యాక్ పెయిన్ అనేది నేను ఓవర్కమ్ చేయాలి అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం వెయిట్ లాస్, ఏంటి మిగతా ఛాలెంజెస్ అన్నీ నేను ఫేస్ చేసినవన్నీ ఒక్కొక్క దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి అనుకుని నన్ను నేను బెటర్ చేసుకోవాలి అనుకుని ఈ బెటర్ మీ ఛాలెంజ్ అనేది నేనే తీసుకున్నాను. అండ్ ఈ 1 మంత్ నుంచి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ అండ్ డైట్ చేంజెస్ చేసుకుని నాలోనే నేను కొన్ని మార్పులు చూసుకున్నాను, చేంజెస్ అనేవి నేను అబ్జర్వ్ చేశాను, వెయిట్ రిడ్యూస్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్గా బ్యాక్ పెయిన్ కూడా నాకు చాలా వరకే తగ్గిందని చెప్పాలండి. ఎందుకంటే ఇదివరకు నేను చిన్న చిన్నగా చేస్తేనే అసలు ఇంకెప్పుడు రిలాక్స్ అవుదామా అన్నట్టుగా ఉండేది నాకు. బట్ ఈ ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే నేను డే టు డే లైఫ్లో చేసుకున్నానో అప్పటి నుంచి కొంచెం నా బ్యాక్ పెయిన్ తగ్గి ఇప్పుడు పర్వాలేదు, 90% నేను నా వర్క్ అనేది నేను చేసుకోగలుగుతున్నాను. సో ఇలాంటి కొన్ని చేంజెస్ చేసుకోవడం ద్వారా బెటర్మెంట్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. ఈ బెటర్ మీ ఛాలెంజ్ని నాలాంటి వాళ్ళు ఎంతోమందికి యూజ్ అవుతుంది అని నా జర్నీని ఈ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ వీక్లో నేను ఫాలో అయిన ఫస్ట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్క్వాట్స్. సెకండ్ వచ్చేసి జంపింగ్ జాక్స్. థర్డ్ వన్ పుషప్స్. ఫోర్త్ వన్ లంజెస్. సో ఈ 4 ఎక్సర్సైజెస్, ఒక్కొక్క ఎక్సర్సైజ్ 15 రిపిటేషన్స్ చేయాలండి. లైక్ స్క్వాట్స్ 15, పుషప్స్ 15, జంపింగ్ జాక్స్ 15 అండ్ లంజెస్ 15. ఈ మొత్తం సెట్ని 3 రిపిటేషన్స్ చేయాలి. అర్థమైంది కదా? ఒక్కొక్క ఎక్సర్సైజ్ 15 రిపిటేషన్స్ చేసి మళ్ళీ 4, ఒక సెట్కి 4, అలాంటి 4 3 టైమ్స్ రిపీట్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ ఏదో ఒక టైంలో మీరు చేయండి. మాక్సిమం 15 మినిట్స్, అంతకంటే పట్టదు. సో ఫస్ట్ ఈ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్తో మీరు స్టార్ట్ చేయండి. సో ఇప్పటివరకు చూసారు కదండి, ఈ నా జర్నీ కొంతమందికైనా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్
ఈ 1 మంత్ లో నేను చేసిన ఇంకా నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ చేసుకున్న డైటరీ హ్యాబిట్స్ నా అప్కమింగ్ వీడియోస్ లో నేను మీ అందరితోనూ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.